తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ముందస్తు సమాచారంతో నాటుసారా తయారీ కేంద్రంపై పోలీస్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. కొత్తపేట గ్రామంలో కమ్మిరెడ్డిపాలెం మేకలదొడ్డి సమీపంలో గల ఒక బిల్డింగ్ నందు నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో రావులపాలెం సీఏ వి కృష్ణ, స్థానిక ఎస్ఐ కె రమేష్ తన సిబ్బందితో నాటుసారా తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడుల్లో అక్కడ నిల్వ చేసిన బెల్లపు ఊట మరియు నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే గ్యాస్ స్టవ్, బెల్లం, అమ్మోనియా ఇతర సామాన్లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమలాపురం డిఎస్పి శ్రీ మాసుం బాషా గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం కొత్తపేటలో ఇన్ఫర్మేషన్ మీద ఇల్లీగల్ గా ఐడిఆర్ కి తయారు చేస్తున్న వారిపై దాడి చేయడం జరిగింది. ఇక్కడ మిద్దే హరిబాబు ప్లస్ ఇద్దరు అనుచరులతో ఇక్కడ సారా కాస్తు పట్టుబడ్డారు. మొత్తం ఇక్కడ 10 లీటర్ల సారా, 300 లీటర్ల జాగరీ వాషు, 25 కేజీల నల్లబెల్లం, సుమారు 5 కేజీల అమోనియా ప్లస్ దానికి ఉపయోగించిన సామాగ్రిని కూడా అన్ని సీజ్ చేయడం జరిగింది. వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి సారా తయారీదారులు కానీ తయారీదారులపై రావులపాలెం సర్కిల్లో పలు కేసులు నమోదు చేయడం జరిగింది. కొత్తగా ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధినేత గరుడ్ సునీత్ సుమీల్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దాడులు చేయడం జరుగుతుంది.